హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రోషన్ని సో చెప్పాను కదా ఇంతకుముందు నాని ది లోకల్ బాయ్ టిక్టాక్లో ఎంత ఫేమస్ సో అలాంటి నాని ది లోకల్ బాయ్ ఇక్కడే వైజాగ్లో ఉంటాడు తన ఒక ఫిషర్ మ్యాన్ అని చాలా తప్పమందికి తెలుసు అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ చేశారు ఆ రోజుల్లో పాపం తన లైఫ్ ఏంటి తన లైఫ్లో పడ్డ కష్టాలు ఏంటి టిక్ టాక్ ఎందుకు చేశాడు సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు ఉంది తన ఫిషర్ మ్యాన్గా ఫిషెస్ పట్టుకోవడానికి సముద్రం లోపలికి వెళ్తే ఎన్ని రోజులు ఉంటాడు తన ఫ్యామిలీ ఏంటి తన అప్ లవ్ స్టోరీస్ ఏంటి ప్రజెంట్ అసలు తను ఏం చేస్తున్నాడు మన ఇంటర్వ్యూలో భాగంగా ఒకసారి నాని పేరు చూసాను ఇప్పుడు సో నాని నీ లోకల్ బాయ్ నాని సో నాని నీ లోకల్ బాయ్ అంటే మనం మానవుడు ఎంతో ఫేమస్ ఇప్పుడు నాని నీ లోకల్ బాయ్ని వైజాగ్ బోర్ట్లో పట్టేసుకున్నాను నేను సో ఇప్పుడు చూసావు కదా నాని ఇంతకుముందు బాడీ చూపించాడు అందరూ సింబల్స్ మొత్తం ఒకసారి నాని చేపలేదు బాడీ లవ్ చేస్తున్నాడు సార్ చేపలు చూడండి చిన్న చిన్న చేపలు రెడ్ కలర్ లో ఉన్నాయి ెళ్ళినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటారు కదా దాని అలాంటప్పుడు పెద్ద పెద్ద సుడిగుండలు కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో అలాంటి వచ్చినప్పుడు మరి అంత ఎలర్ట్ గా ఉండాలి కదా మరి ఏం చేస్తుంటారు ఎప్పుడైనా షిప్ మునిగిపోవటం ఉంటుంది లేకపోతే షిప్ అటు ఇటు కదిలి మనం పడిపోవడం జరుగుతుంది కదులుతుంటే మీరు కొన్ని చోట్ల ఈత కొట్టే రేంజ్ కూడా కాదు అంత సుడిగుండలు ఉంటాయి అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి చూస్తుంటే అంటే సుడిగుండలు వస్తుంటాయి కదా అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాం అంటే అక్కడ ఉండకూడదు సో దూరంగా వెళ్ళిపోవాలని సో అలా ట్రై చేస్తూనే ఉంటాం అలా ట్రై చేస్తుంటారు బట్ వస్తే ఏం చేస్తుంటారు మిగతా వస్తే ఏముంటాయి ఇప్పుడు చిక్కుకోలేదు కదా వస్తే ఏం జరిగేదో నాకు తెలియదు వస్తే ట్రై చేయలేదు సార్ ఏమవుతుంది అనేది వస్తే షిప్ వెళ్ళిపోద్ది లోపలికి డెఫరెంట్గా కదా వెళ్ళిపోద్ది తుడిగుండలో తిరిగితే తెలుసు కదా అది ఏమి ఉండదు అక్కడ అది ఎక్కడ తీసుకెళ్ళి పడేదో ఎవరికి తెలియదు ఓకే తీసుకొని ఇసురు పడస్త అంతే కదా తుడిగుండే ఇలా తిరుగుతుంటుంది అది 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 ఎక్కడికి వెళ్ళి తీసి పడేస్తే మనకే తెలియదు అలా గాలి అలా తీసుకెళ్ళిపోతుంటుంది సో వాటర్ లో అంట అది ఇప్పుడు వచ్చి చూడలేదు అది అంటే చూడలేదు సముద్రంలో ఎంత లోతు వరకు వెళ్తారు మీరు చాలా డీప్కి వెళ్ళిపోతాం మైల్ ఉంటుంది అనమాట ఒక నూట యాభై అలా లాంగ్ ఉంటుంది నూట అరవై నూట డెబ్బై మైలు అలా మైలు మైల్ వెళ్ళిపోతుంటాం లోన్కి ఇంకా చాలా బోటర్లు కూడా దాటేస్తుంటాం ఒకసారి ఎక్కడ వెళ్ళారు బోటర్ దాటి కలకత్తా సైడ్ ఓ ఆ బోటలు కూడా ఇంకే ఇంకేం బోటేస్తా దాటేస్తప్పుడు ఒకసారి బోటలు దాటేసినప్పుడు అక్కడ పట్టుకొని కొట్టడం కూడా జరిగింది అంటే బోటర్ దాటేసి వచ్చినందుకు సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి యాడ్ చేసినందుకు సో కొట్టడం కూడా జరిగింది మళ్ళీ మా మా వానర్లు వచ్చి మమ్మల్ని విడిపించి వాళ్ళకి చలానా కట్టి అదే ఫైన్ కట్టి ఎంతనే రెండు లక్షలు మూడు లక్షలు అదే ఫైన్ వేస్తే అవన్నీ కట్టి అవన్నీ కట్టింది కాక మళ్ళీ దగ్గర ఫిష్ అంతా లాగేసుకుంటారు మళ్ళీ లాగేసుకుంటారు ఖాళీ బోటి అంటే ఓన్లీ బోట్ ఒకటి ఖాళీ చేసేస్తారు సో మమ్మల్ని కూడా కొట్టేసి కొట్టేస్తారు ముందు కొట్టేసి అన్ని లాగేసుకొని తర్వాత మళ్ళీ ఓనర్ ఫోన్ చేసి డీల్ చేసి డబ్బులు ఎంత కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు డీల్ చేసి డిమాండ్ చేసి అప్పుడు ఓనర్లు వచ్చి విడిపించి తీసుకెళ్తారు ఓకే అలా చాలా జరిగాయి మా దగ్గర ఎక్కువ జరుగుతుంటాయి అవి తప్పదు ఈ చేపల కోసం అంతంత లాంగ్గా వెళ్తుంటాం అలాగే అలాగే ఏదో చిన్న కకృతి మీద దాడుతాం ఓకే వాళ్ళు వస్తారు కాకపోతే మేమే మనం మనం వెంటనే కొంచెం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటావు కాబట్టి చాలా అద్భుతాలు చూస్తాం మనం చాలా అద్భుతాలు చూసేది ఎవరు అంటే ఒకటి పైలట్లు రెండోది మీ ఫిషర్ మ్యాన్స్ చుట్టూ సముద్రమే మధ్యలో మనం ఇటు చూసిన ఈ నైన్ నెంబర్స్ అంటే నన్ను వదిలేసి ఇంక ఎయిట్ నెంబర్స్ కనిపిస్తాయి ఇటు చూసిన ఆ తెల్లారితే మళ్ళీ వీళ్ళ ముఖమే చూడాలి వాళ్ళు నా ముఖం చూడాలి ఓకే అలాగే ఉంటది ఇప్పుడు మీరు వలేసినప్పుడు చేపలు కాకుండా సముద్రంలో చాలా అద్భుతాలు ఉంటాయి రకరకాల చేపలు ఉంటాయి కొన్ని పూర్వ పూర్వకాలంలో చాలా ఇక్కడ రాజులు ఉండేవాళ్ళు కింద ఇవన్నీ ఉండేవి అంటుంటారు చేపలు కాకుండా ఏమన్నా పడ్డాయా మీకు లేకపోతే చూడటం జరిగిందా ప్రదేశాలు లోపల చేపలుగా అంటే ఒకసారి రాకెట్ లాంటి అంటే రాకెట్ ఏంటో తెలియదు అదే వేరేది ఏదో చిన్న రాకెట్ లాంటిది కుండ లాంటిది ఏదో దొరికింది అది సో అది దొరికితే దాన్ని ఏం చేసా అంటే భయపడిపోయి ఎక్కడ పేలిపోద్ది అని నీటిలో ఓడేసాం బయటికి తీసుకెళ్ళకన్నా మళ్ళీ మేము ఓకే ఆ బయలు అవి ఉంటాయి అనమాట ఆ పురాతనం అంటే ఏం దొరకలేదు ఫిస్సులు పెద్ద పెద్ద పిస్సులు అయిపో సార్కులు ఎక్కువ తిరుగుతుంటాయి మళ్ళీ బోర్టు చుట్టూ తిరుగుతుంటాయి డీప్ కెళ్ళిపోతాం కదా ఇంకా సార్కులు తిరుగుతుంటాయి బోర్డు చుట్టూ అంటే మేము తిని ఏమైనా పడేస్తుంటాం కదా చేపలు కట్ చేసినవి అంటే అప్పుడే పడిన చేప చేపలు ఏదైనా ఉంటే వండుకుంటాం అది ఏంటంటే మిగతా వేస్ట్ అయితే ఉంటుంది కదా వేస్ట్ పడేది ఉంటుంది కదా సార్కులు తిరగడం ఓకే చాలా చాలా ఉంటాయి ఓకే పెద్ద పెద్దవి అంటే రాకెట్ అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు మనకి చంద్రమండలంలో ఏం కాదు ఏం కాదు మామూలు చిన్నది అది ఓపెన్ చేసి చూడాల్సింది దాంట్లో ఏమైనా వచ్చిన ఏమో ఏమో ఓపెన్ చేస్తే పేలిపోతే తుఫాన్ వచ్చి పోనా పర్లేదు అలాంటి పేలిపోయి పోతే బాగుంది కదా ఎందుకంటే నేమ్ ఉండదు అంటే వాళ్ళని గంగా పూతులు వెళ్ళి తుఫాన్కి చిక్కిపోయి చనిపోయారంటే అది ఒక చిన్న నేమ్ ఉంటాం కష్టపడి అదో నేమ్ ఏముంటుంది ఈ బాంబే పేలిపోయి చచ్చిపోయారంటే మేమైనా ఇద్దరికి వెళ్ళాం ఏంటి కాదు కదా సో అది అలా భయపడిపోయి పడేస్తుంటాం అంటే ఓకే ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా వింతగా కనిపిస్తే దాన్ని పట్టుకెళ్ళడం అంటే జరుగుతుంటది ఏదో చాలా భయంకరంగా ఉంది అది దేవిపుత్రుడు సినిమాలో కింద ఇంకొక లోకం చేపిస్తుంటారు అలాంటి లోకాలు కనపడుతుంటాయా అలాంటివి ఏం కనిపించదు ఎందుకని వెళ్ళాం కదా మేము ఒకవేళ మిడిల్కి వెళ్ళినప్పుడు ఆయిల్ అయిపోతే మీరు తీసుకెళ్ళిన ఆయిల్ కౌంట్ సరిపోక ఇంకొక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా ఉండేదట్టు డెఫరెంట్గా కాల్కులేషన్ చేసుకుని చేస్తాను వ్యాట్ అనేది ఒకే ఆయిల్ చెక్ చేసుకుంటాం ఓకే రోజు రోజు చెక్ చేసుకుంటాం ఎంత ఉంది ఎంత ఉందని దాని తగ్గనే యాడ్ చేసి ఇక్కడికి సరిపోయినంత ఉండాలి ఆయిల్ మళ్ళీ హార్బర్కి వచ్చేవాళ్ళు అని సరిపోయిన ఎంత ఉందో అంత కంటిన్యూ చేసుకుని వచ్చేస్తాం వెళ్ళినప్పుడు షిప్లో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక వరదొస్తే ఏం చేస్తుంటారు నాని అనుకోకుండా వరదొస్తే ఏముంది తప్పించుకోవడానికి ట్రై చేస్తాం తప్పించుకోకపోతే చిక్కిపోతాం అలా వెళ్ళినప్పుడు ఎవరన్నా తప్పించుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరు లేరు అదే మా విలేజ్ పక్కన రీసెంట్ గా జరిగింది అదిగడ ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటాను మా పక్కన విలేజ్ మా విలేజ్ పక్కన ఒక విలేజ్ ఉంది సో అందులో ఫ్రెండ్ లాగే అబ్బాయి కూడానా సో నైట్ టైమ్ అదే ఈ వాష్రూమ్కి వెళ్ళి ఎవరికి లేపకుండా యాక్చువల్గా ఎవరైనా లేపాలి బయటకు వెళ్ళామంట మనం అదే సీలోనే సో ఈ అబ్బాయి ఎవరైనా లేపలేదు సింగల్ గా వెళ్ళి వాటర్లో జారిపోవడం అనేది జరిగింది అది ఓకే చనిపోయాడు దొరకలేదు ఇదికరు చాలా ఎదుకరు దొరకలేదు యాక్చువల్గా మనం వాష్రూమ్ వెళ్తే అందులో ఎవరినొక్కని తోట తీసుకెళ్ళాలి మనం ఎందుకు ఇల్లు ఎందుకు వెళ్ళి లేపడం డిస్టర్బ్ చేయడం అనుకుని ఒక్కడికి వెళ్తే సడన్ గా కాల్ జారి పడిపోయాడు సముద్రంలో ఈ రా ఈత వచ్చు కానీ బోటు జర్నీలో వెళ్తుంది కదా నెట్ మీద వెళ్తుంది బోటు సో అబ్బాయి ఇక్కడ పడిపోయాడు ఇక్కడ పడిపోయిన అంటే ఇలా కడుక్క బయట రాకపోతే మనిషి ఎక్కడ ఉంటాడు ఎందుకంటే ఒడిసు ఉంటది సముద్రం ఫాస్ట్ కి తీసుకెళ్తుంటది ఇది షిప్ నిప్ నార్మల్గా వెళ్ళిపోద్ది ఓకే రన్నింగ్ లో ఉంటుంది సముద్రం కూడా ఒడిసు ఉంటుంది అనమాట లాక్ వెళ్తుంటది ఓకే అబ్బాయి పడినంటే వెళ్ళిపోయాడు సరే కాదు వేరే షిప్ నుంచి వేరే జరిగింది అన్నమాట సో అలా పడిపోయాడు నైట్ నైట్ టైమ్ జరిగింది సంగతి కూడా సో మిగతా మిగతా వాళ్ళందరూ ఎంత గజీతగాళ్ళైన కాపాడుకోవడం వాళ్ళు కూడా అసలు కష్టం ఎంత పెద్ద గజీత కూడా అయినా సరే లాంగ్లో వండర్గా బోట్ ఉంటప్పుడు సో ఎవరిని లేపకుండా ఇలాగ మిస్టేక్ జరిగింది అనుకో వాడు బాత్రూమ్ చాలా కష్టం ఇంకా చనిపోయినట్టుగా ఇంకా ఓకే అలా చనిపోవడం జరిగింది అబ్బాయి సో అది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ షిప్పింగ్కి వెళ్తున్నప్పుడు మీరు చేపలు పట్టే టైంలో కొన్ని కొన్ని వేరేవి కూడా మీ మీద అటాక్ చేస్తుంటాయి అలాంటప్పుడు ఏం చేస్తుంటారు మరి అవి మీ మీ అంటే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి షిప్ లో ఈజీగా క్యాచ్ చేసుకోవాల మిమ్మల్ని అవి అంటే అటాక్ ఏం చెయ్యవు దగ్గర ఎక్కువ దగ్గర కొంచెం ఇబ్బంది మనకి ఏం చేస్తుంటాయి అవి ఎగురుతుంటాయి అవి లాగుతుంటాం కదా మేము సో గ్యాలరీ లాగుతుంటే అవి వస్తుంటాయి పై పైకి వస్తుంటాయి దానికి ఉక్కు ఉంటది పెద్ద ఉక్కు లాగా ఉంటుంది ఉక్కు పెట్టి లాగేస్తాం అంతవరకే కానీ మిగతా ఏమి మీకు మనుషులు తినే అంత అంత లేదు గంగ అంటే అంత కాదు కదా తినాలంటే ఓకే ఏమన్నా తినాలంటే మేమే తింటాం అవి తినడం కాదు ఒకళ్ళు మమ్మల్ని తినాలంటే ఒక సముద్రం తప్ప ఇంకేం తినలేదు మమ్మల్ని దాంట్లో కలిసిపోవడం తప్ప ఇంకేం లేదు ఏదైనా ఎవరైనా ఏదైనా చేయాలంటే ఒక గంగమ్మ తల్లే కాపాడాలన్నా కల్పించుకోవాలన్నా తనే ఓకే అంతకు మించి నీటిలోనే అదే కదా మమ్మల్ని ఏం చేయలేదు డీజేగా అయిపోయింది కదా గంగపూత్రలు మరి ఎన్ని ఎన్ని రకాల చేపలు ఉంటాయి చాలా రకాలు ఉంటాయి నాకు తెలియదు నువ్వు చూసిన రకాల చేపలు చెప్పు డిఫరెంట్ చేపలు డిఫరెంట్ అంటే కొమ్ముకోనం ఉంటుంది సో బాతుకోనం ఉంటుంది సార్కుంటే సార్కు తెలిసింది అందరికి నువ్వు గా పట్టుకునే చేపలు కాకుండా ఏమైనా డిఫరెంట్ చేపలు దొరికాయి నీ వాళ్ళు డిఫరెంట్గా ఉండవు మాకు తెలిసినవే దొరుకుతుంటాయి ఎందుకని దానికి మేం కాదు కొత్త కొత్త పేర్లే పెట్టేస్తుంటాయి మేమే ఇది ఆ చేప ఇది చేప అని మనకు కొన్ని కొన్ని సినిమాల్లో చూపించారు పాత రోజుల్లో సాగర్ కన్యా వీరుడు ఆఫ్ మనిషి ఆఫ్ చేప ఉంటుంది అలాంటివి ఏమైనా దొరుకుతాయి లోపల అవన్నీ సినిమాల్లో దొరుకుతాయి రియల్ లైఫ్లో ఇప్పుడు నేను చూడాలి నేను చూడ చూడాలని చూస్తున్నాను కానీ అవన్నీ కట్టుకథలు అదే కట్టు ఏం నిజంగా ఉండొచ్చు ఉన్నాయి కదా మధ్యలో కూడా మనకి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక సముద్రం ఒడ్డి కొట్టుకొని వచ్చాడు ఆఫ్ మనిషి ఆఫ్ చాప్ ఉందని అవునా అలాంటివి ఉన్నాయి అసలు ఏమో నాకు తెలియదు చూద్దాం అనుకున్నా నేను ఇప్పటికి చూద్దాం అనుకుంటున్నాను కానీ కంటపడట్లేదే కనిపిస్తుంది కనిపిస్తే డెఫినెట్ గా చూసి ఫోటో తీసి నీకు సెండ్ చేస్తాను నేను ఇదిగో దీంతో సెల్ఫీ తీసుకున్నా అని టిక్టాక్ లో కూడా టిక్టాక్ ఉండదు కదా ఇన్స్టా రీల్లో పెడతాను ఈసారి అలా జరిగితే వైరల్ అవుతాం కదా మళ్ళీ వైరల్ బాగా చేసావు కదా ఒకప్పుడు చేసాంలే ఏదో చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను నాకు నేను అయిపోను కదా ఓకే సో మనం లైక్ చేసి మనల్ని కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళకి